హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకైతే అర్థమవుతుంది. సరే మరి, రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎన్ ధనలక్ష్మి గారు ఉన్నారు. అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎం శిరీష గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019 ఈ రంపచోడవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 39,206 మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 260,000 పైచిలుకు మాటేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం రంపచోడవరం నియోజకవర్గాన్ని వైసీపీ తరపు పార్టీ తరపు చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు భారీ ఎత్తులో అయితే కనిపిస్తున్నాయి. ఇలా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ అయితే మీ ముందరైతే ఉంచుతాను. ఎవ్రీ అరగంటకు కానీ గంటకు కానీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోలు చూడాలి అంటే వాచ్ నెక్స్ట్లోకి వెళ్ళండి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోలు చూడాలంటే మై సజెషన్స్లోకి వెళ్ళండి. ఇవన్నీ నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.